అభిరుచి ఉండాలే కాని వయస్సు వృత్తి అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఖమ్మంకు చెందిన ఓ వైద్యురాలు. 7 పదుల వయసులో రోజంతా రోగులను చూస్తూనే తనకు ఎంతో ఇష్టమైన తోట పని చేస్తున్నారు. ఇంటి మిద్దపై కూరగాయలు, పండ్ల మొక్కలు, ఆకుకూరలు, పూల మొక్కలు పెంచుతూ అబ్బురపరుస్తున్నారు. రోజు ఉదయం 2 గంటల పాటు తోట పని చేస్తే తనకు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉందంటున్నారు వైద్యురాలు వాసిరెడ్డి నిర్మల. ఖమ్మం స్టేషన్ రోడ్డులో ఉన్న రామకృష్ణ నర్సింగ్ హోం గత 48 ఏళ్లుగా నగర ప్రజలకు వైద్య సేవలు అందిస్తోంది. ప్రసూతి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ నిర్మలకు మొక్కలు పెంచడమంటే మక్కువ. కాని వృత్తి జీవితంలో తీరికలేక ఇంతకాలం సమయం వెచ్చించలేకపోయారు. ఇటీవల ఖమ్మం నగరంలో కొత్తగా సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూపు అనే బృందం ఏర్పడింది. ఆ గ్రూపులో వైద్యులు, టీచర్లు, ఇతర వృత్తులు చేసేవారు సభ్యులుగా ఉన్నారు. ఆ గ్రూపులో చేరిన డాక్టర్ నిర్మల తాను కూడా మిద్దె సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. బృంద సభ్యుల ప్రోత్సాహంతో తన అభిరుచికి తగ్గట్లుగా మిద్దెను సిద్దం చేశారు. కేవలం 2 ఏళ్లలో మిద్దె తోటతో అద్భుతం చేశారు. తన ఇంటిపై ఉన్న ఖాళీ స్థలంలో అన్ని రకాల కూరగాయలు, తీగజాతి మొక్కలు, ఆకుకూరలను సాగు చేస్తున్నారు. మిద్దె తోటలు అన్నది మన ఇంటికి అందాన్ని ఇవ్వటమే కాకుండా మనకి ఆరోగ్యాన్ని, తర్వాత ఈ పురుగులు మందు అవి కలుషితమైన ఆహారాన్ని కాకుండా శుద్ధమైన ఆహారాన్ని కూడా అందిస్తడానికి ఉపయోగపడతాయి. నాకు అంటే చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం, కానీ చాలా కాలం క్రితం వరకు ఇండోర్ ప్లాంట్స్ వరకే పరిమితం అయ్యాను. ఎందుకంటే మాకు పైన ఎండలేదు. ఈ 2 ఇయర్స్ నుంచి నేను సిటీజీలో జాయిన్ అయిన తర్వాత నాకు ఈ మిత్రులందరూ, అడ్మిన్స్ అందరూ సలహాలు ఇచ్చారు. ఇక ఆ తర్వాత 1.5 సంవత్సరాలు అయింది నేను మొదలు చేసి. బాగానే ఉంది ప్రస్తుతం. ముందు ఆకుకూరలతో మొదలుపెట్టాను, తర్వాత కాయగూరలు అవి కూడా బాగానే పండిస్తున్నాను. ఈ సంవత్సరం బాగుంది ఫలితాలు. చాలా వరకు మా ఇంటికి ఈ మిద్దె మీద పండిన కాయగూరలతోనే సరిపోతుంది. నేచర్తో కూడా బాగా కనెక్ట్ అవుతాం దీనివల్ల. డాక్టర్ నిర్మలకు ప్రస్తుతం 75 ఏళ్లు. ఈ వయసులోనూ నిత్యం క్లినిక్కు వచ్చే రోగులను చూస్తుంటారు. రోగులను ఎంత ప్రేమగా చూసుకుంటారో అంతే ప్రేమగా మొక్కలను చూసుకుంటారు. రోజు ఉదయం 2 గంటల పాటు తోట పని చేస్తూ మొక్కల ఆలనాపాలన చూస్తూ ఉంటారు. పండించిన కూరగాయలనే ఇంట్లోకి వాడతారు. చాలా హ్యాపీగా ఉంటుందండి పైకి వచ్చేసరికి. ఎస్పెషలీ తను మార్నింగ్ ఆల్మోస్ట్ 6:30 వెళ్ళిపోయి 9:15 కిందకు వస్తారండి. వచ్చినప్పుడు ఐ సీఆర్ స్వెటింగ్ ఎంటైర్ బాడీ. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎక్సర్సైజ్ ఆల్సో. హెల్త్ వైజ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళకి, అఫ్కోర్స్ చూసేవాళ్ళకి చూసి ఆనందించవచ్చు, బట్ ఆ కష్టం మాత్రం ఇట్స్ జస్ట్ ఫ్రెష్ వెజిటబుల్స్ వీఆర్ ఈటింగ్. టేస్ట్ ఈ టేస్ట్కి బయట తెచ్చిన కూరగాయల టేస్ట్కి చాలా తేడా ఉంటుంది అండి. రియల్లీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. నగరంలోని మిద్దె సాగుదారుల బృందం వాట్సాప్ గ్రూప్ ద్వారా సభ్యులు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నారు. కొత్తగా గ్రూపులో చేరిన వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా దేశీయ విత్తనాలు అందిస్తుంటారు. మొక్కలకు కావలసిన యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పిస్తుంటారు. ఇప్పటికే తమ గ్రూపులో 650 మందికి పైగా సభ్యులు ఉన్నారని, సేంద్రియ ఎరువులు, మందులు వాడుతూ తమకు తోచినంతగా మిద్దపై కూరగాయలు పండిస్తున్నామని సిటీజీ గ్రూప్ అడ్మిన్ సరోజిని చెబుతున్నారు. 2 ఇయర్స్ బ్యాక్ 0 ఓన్లీ మిద్దేనండి, తోటలేదు, పుట్టి మిద్దే ఉంది. మేమందరం 600 మెంబర్స్ సిటీజీ గ్రూప్లో ఉండి అందరు చేస్తుంటే తనకి ఇన్స్పిరేషన్ అనిపించి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అన్న, ఎట్లా లేదు మీకు అంత మిద్ది ఉంది దాని మీద వేసేసి చేద్దామండి అని అంటమే అంతే. మేము తను మార్చి తాడున మేము ఒకసారి గ్యాదర్ అయ్యి దీనికి ఎక్కడా ఏంటి అని అనుకున్నామండి. అప్పటి నుంచి తనే చేస్తా, అసలు వండర్ అండి. ఇది మాత్రం చిన్నది వచ్చిన పసిపిల్లలనేమో కింద చూసుకుంటారు, ఈ పసిపిల్లలనేమో పైకి చూస్తారండి. అది తన ఆలోచన, దాంతో ఇంతవరకు తీసుకొచ్చారు. నిత్యం వృత్తి జీవితంలో తీరిక లేకుండా ఉంటూనే తనకు ఎంతో ఇష్టమైన మిద్దె సాగులు రాణిస్తున్నారు. 7 పదుల వయసులోనూ పనిచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.